सूर्यपेट जिला कोदाड़ पट्टणम लोनी कट्टकोम्मगूडेम रोड वद्द जातीय रहदारी जरिगे एक्सीडेंट्लनु अरिकट्टालनि वेंटने अंडरपास वेयारनि नालुगु ग्रामाल प्रजलु रोड्डुपै धर्ना निर्वहिंचारु। ఇక్కడ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం జీఎంఆర్ఐ సంస్థతో కుమ్మక్కై ఫ్లైఓవర్ నిర్మించాల్సిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడంపై ఎంతో మంది మృత్యువాత పడ్డారని 8 గ్రామాలు నిత్యం కోదాడ పట్టణానికి అనుసంధానమై రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో కోదాడకు వెళ్లిన వారు తిరిగి వస్తారో రారో అన్న గ్యారంటీ లేదని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించాల్సి వస్తుందని ఎన్నో కుటుంబాలు అనాథగా రోడ్డును పడ్డాయని విమర్శించారు। జీఎంఆర్ఐ సంస్థ ఈ రోడ్డుపై జరిగిన ప్రాణ నష్టాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని संबंधित अधिकारులు మరొక ప్రాణం పోక ముందే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు। పేరు వేమూరు సత్యనారాయణ, నేను సామాజిక ఉద్యమకారుడిని। ఇప్పుడు ఇది కోదాడ నేషనల్ హైవే, కోదాడ నుంచి కటకమగూడెం, నరసింహాపురం, ఆలగూడెం, కొండాపురం, పేతమూలు తదితర గ్రామాలకి నిత్యం కొన్ని వేల మందికి ఇక్కడ మన ఈ రోడ్డు నుంచి ప్రయాణం చేస్తున్నారు। చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, విద్యార్థులు, అదేవిధంగా రైతులు, తర్వాత ఇటు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా నిత్యం కోదాడకు వచ్చేసి ఇక్కడి నుంచి బయటికి వాళ్ళు ఇంటికి రావాలని చెప్పంటే వాళ్ళకి దినదిన కంటే 100 లేచలాగా బయటికి వచ్చిన వ్యక్తి, కోడకు వచ్చిన వ్యక్తి ఇంటికి క్షేమంగా వస్తాడా లేదా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులకు కొంచెం వచ్చేందరికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు। ఎన్నోసార్లు ఇక్కడ జరిగిన ప్రమాదం జరిగినప్పుడు, ఎన్నోసార్లు వచ్చినప్పుడు, ఎన్నోసార్లు ధర్నాలు, రాష్ట్ర దగ్గర చేసినప్పుడు మాత్రమే ఇక్కడ సంబంధిత జీఎంఆర్ఓ వాళ్ళు రావడం, తూతూ మంత్రంగా వాళ్ళు ఏదో చేతులు చుట్టుకోకపోవడం, ఏదో అధ్యాసం చేస్తాం చెప్పని చెప్పడం తప్ప శాశ్వత పరిష్కారం జరగలేదు। దీని మీద గత 4 సంవత్సరాల మీదకి సుదీర్ఘంగా పోట చేస్తున్నాం। ఆ మేము వచ్చి రోడ్డు ఎక్కినప్పుడు తప్ప ఇట్లా బాధితులు ఎవరైనా చనిపోయినప్పుడో, లేకుంటే శతగాతులైనప్పుడో తప్ప మిగిలిన సమయంలో ఎవరు కూడా వచ్చేసి ఇక్కడ పట్టించుకున్న దాఖలా లేవు। ఇప్పటికైనా సరే ఎంతోమంది కుటుంబాలు ఇలా వీధిని పడే సందర్భాలు ఉన్నాయి। ఇప్పటికైనా సరే తక్షణమే ఇక్కడ దాని ప్రమాద సూచికలు, తర్వాత సంబంధిత సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసేసి తక్షణమే ఫ్లైఓవర్ నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చేసి ఇక్కడ చుట్టుపక్కల వస్తున్న 10 గ్రామాల ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పని చెప్పేసి ఈ వీడియో ముఖంగా ప్రభుత్వాన్ని, జీఎంఆర్ సంస్థను కూడా మేము కోరుతున్నాం। ఒకవేళ వాళ్ళు కనుక పడుచుకునే పరిస్థితిలో ఉంటే అవసరమైతే న్యాయపూర్వకం చేసేసి బాధిత కుటుంబాలకు అండగా నిలబడేసి చనిపోయిన ఇక్కడ శతగాతులైన వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా వాళ్లే జీఎంఆర్ వాళ్ళే నష్టపరాయం కట్టించలేక అవసరమైతే ప్రజల మద్దతుతోని, ప్రజా నాయకులతోని, అఖిల పక్షాలతోని అవసరమైతే ధర్నాలు, రాస్తాకు జప్పు చేసి వాళ్ళ తరఫున నిలబడేసి వాళ్ళకి అండగా నిలబడతాం। తక్షణమే ఇప్పటికైనా సరే జీఎంఆర్ సంస్థ కానీ వాళ్ళు స్పందించకపోతే అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న కర్తలు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపించేసి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంతో మంది, ఎన్నో గ్రామాల ప్రజలు నిర్వహిస్తున్నారు, వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు। అదేవిధంగా ప్రతి ఒక్క మీడియా సోదరులకు కూడా కనీసం మీడియా సెంటర్ పార్కింగ్ కాడ ఒక ప్రాణం పోయింది, అతను సామాజిక వర్గ ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ప్రభుత్వం ఇంకా ఈ జీఎంఆర్ఓ కానీ ప్రభుత్వం కానీ పోలీసు కానీ బాగా సహకరించట్లేదు, చాలా దారుణంగా ఉంది। మరే ఈ చిలుకూరు మండలం 18 గ్రామాలు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ఉత్తంతంగా పోరాడిన వ్యక్తులున్నారు, మరి యువకులు చాలా మంది ఈ తెలంగాణ సాయుధలో పోరాటం చేశారు, తెలంగాణ కొంచెం ప్రాణాలు అర్పించారు, కానీ ఈ రోజు ఈ రోడ్డు అండర్ పార్కింగ్ లేకుండా హైవే మీద నిర్మించి వందల ప్రాణాలు పోతున్నాయి, భర్త ఇంటికి బయటికి వెళితే ఇంటికి వస్తాడో లేడో అన్న గ్యారంటీ లేదు, ఆ పిల్లగాలు అనాథరైతున్నారు, దాదాపు ఇప్పుడు 100-150 మంది చనిపోయారు, అయినా కానీ ఇంకా జీఎంఆర్ స్పందించట్లేదు। మొన్న స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా శాసనసభలో దీని గురించి చర్చించారు, అయినప్పటికీ కూడా జీఎంఆర్ఓ స్పందించట్లేదు, ఖచ్చితంగా జీఎంఆర్ఓ స్పందించాలి, స్థానికంగా దీనికి మరమ్మతులు చేయాలి, రోడ్డు ఫైవర్ నిర్మించాలి,
ఇక్కడ 18 గ్రామాలు ఉన్నాయి దీని కింద ఈ గ్రామాలన్నిటికీ భరోసా కల్పించాల్సిన బాధ్యత స్థానిక రాష్ట్ర గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ కి ఎంతైనా ఉంది ఇప్పటికైనా స్పందించి సస్పెండ్ చేయాలని అసలు అవసరమైతే సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చైనా సరే ఈ బైవర్ నిర్మించాలి మా ప్రాణాలకు గరిం మా ప్రాణాలకు రాయితి కల్పించాలి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 50 లక్షలు ఎసిగేసిన ఖర్చించాలి రానున్న రోజుల్లో మీరు ఈ విధంగా మండి వైఖరి చేస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్రత వ్యతిరేకత వస్తుంది రానున్న ఎన్నికల్లో మీకు తీవ్ర గుణపాఠం చెప్తాం జిఎంఆర్ 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 జిఎంఆర్